ఎంతవరకు ఆళ్ళు లాభపడుతున్నారు తప్ప సార్ మాకు వచ్చే ఇన్కమ్ ఏమి లేదు సార్. మీ ఐడి బ్లాక్ చేసి మిమ్మల్ని ఊరుకో మీ వెళ్ళే దారిలో మిమ్మల్ని దారి కాసుకి మేము మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాం. నైట్ ఇంటికి వెళ్ళి 12 వరకు కూడా ఫోన్ కలిసి కోర్టు టేషన్లో మిమ్మల్ని కేసు పెట్టాము. డిఎస్పీ గారు ఫోన్ చేశారు మిమ్మల్ని రండి అని చెప్పేసి 10 ఒకళ్ళు ఫోన్ అన్నారు. సో ఆల్రెడీ మార్నింగే చెప్పాను యాక్షన్ అయితే తీసుకుంటాను. గైస్ అందరికీ నమస్తే. జనరల్లీ మనం ఫుడ్ ఆర్డర్ చేస్తుంటాం స్విగ్గీ కానీ జొమాటో కానీ వేరే వేరే యాప్స్ నుంచి కూడా మనం ఆర్డర్ చేస్తుంటాం అనమాట. మనకి కంఫర్టబుల్గానే మనకి ఫుడ్ అది కూడా వచ్చేస్తే మనం తినేస్తాం మన ఆరామ్స్ ఉండిపోతాం. కానీ చాలామంది ఎంప్లాయీస్ చాలా కష్టపడుతూ ఉంటారు మన ఫుడ్ డెలివరీ చేయడానికి అండ్ కంపెనీస్ కూడా స్ట్రైవ్ చేస్తుంటే వాళ్ళు బెనిఫిట్స్ ఇవ్వడానికి. కాకపోతే ఇక్కడ ఇవాళ మేము మా ఫ్యామిలీ అందరూ కూడా కలిసి వెళ్తూ ఉంటే సో ఇక్కడ ఒక కంపెనీ ఉందన్నమాట పేరు చెప్పట్లేదు మళ్ళీ స్ట్రైక్ వస్తుందని. సో ఆ ఫుడ్ డెలివరీ యాప్ వాళ్ళు ఏంటంటే బెనిఫిట్స్ సరిగ్గా ఇవ్వట్లేదు అనమాట ఎంప్లాయీస్కి. క్లెయిమ్ చేసుకుని లైక్ వాళ్ళు ఏంటంటే మేము ఇలాగ మాకు ఇవ్వండి ఇలా బెనిఫిట్స్ మేము కష్టపడుతున్నాం కదా ఇలా ఇలాగని అంటుంటే కనుక మేము ఇవ్వము అట్లా అని చెప్పేసి చేస్తున్నారంట. అండ్ అలాగే కాకుండా లైక్ అకౌంట్స్ బ్లాక్ చేసి వాళ్ళని టర్మినేట్ చేశారంట. ఒకవేళ మీరు కనుక స్ట్రైక్ కానీ ఏమైనా ఇలాంటివైనా చేస్తే కనుక ఏదైనా మీరు కూర్చొని ఇలాగ మీటింగ్లో గ్యాదర్ ఏమైనా చేసిన కనుక మేమైతే కనుక అకౌంట్స్ బ్లాక్ చేస్తా ఉన్నారు అన్నట్టుగానే అకౌంట్స్ బ్లాక్ చేశారంట. సో ఇది ఒక మెసేజ్ఫుల్ వీడియో కింద ఉంటుంది. వాళ్ళ యొక్క కష్టాన్ని మీ ముందుకి పబ్లిక్గా తీసుకొస్తున్నాను అనమాట. సో నేను కంపెనీ మెన్షన్ చేయట్లేదు, వాళ్ళని ఓడితేనే ఒకసారి అడిగేస్తాను వినండి. అండ్ ఈ వీడియో నుంచి నాకు రెవెన్యూ ఏం రాదు, నేను మానిటైజేషన్ ఏం చేయట్లేదు అనమాట. మీరు డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను నేను ఒక ట్యాగ్, ఆ ట్యాగ్ని ట్యాగ్ చేయండి కామెంట్ సెక్షన్లో కూడా, సో దట్ ఈ వీడియో ఇంకా పుష్ అయ్యి ఇంకా పబ్లిక్ తెలిసే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళతోనే మాట్లాడదాం, వాళ్ళ కష్టాలు ఏంటి, ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఇదంతా కూడా గ్యాదరింగ్ ఏం చేస్తున్నారు అనేది కనుక్కుందాం. సార్ ఇవాళ గ్యాదర్ అవడానికి రీజన్ ఏంటి, ఇవాళ అసలు ఏంటి ఇష్యూ, అసలు ఇదంతా కూడా ఒకసారి చెప్పండి. సార్ మాది రాజమండ్రి, మాది నా ఊరు వెంకటనగరం సార్. నాది నేను ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు నా ట్రావెలింగ్ సార్ ఇక్కడికి రాజమండ్రి రావడానికి. మేము పొద్దున్న 8 డ్యూటీ ఎక్కితే నైట్ 11 డ్యూటీ దిగాను సార్ నేను. రోజుకి నేను 800 చేస్తే నేను నాకు వచ్చే ఆయిల్ బాగుందా, నాకు వచ్చే ఆదాయం 400 సార్. నాది ఆదాయం అంటే 400 రూపాయల్లో నాకు ఇంట్లో ఫ్యామిలీ పోషించుకోవడానికి దేనికి నాకు సరిపడలేదు సార్. ఇది వాళ్ళు వేసే పికప్లు కానీ వాళ్ళకి వేసే పేమెంట్లు వచ్చేదాన్ని కానీ ఎంతవరకు ఆళ్ళు లాభపడుతున్నారు తప్ప సార్ మాకు వచ్చే ఇన్కమ్ ఏమి లేదు సార్. మాకు వచ్చేది ఆయిల్కి 400 అవుతే 400 రూపాయలు మాకు మిగులుతుంది సార్. అంటే రోజు 14 గంటలు కష్టపడుతుంటే మాకు వచ్చే పేమెంట్ కానీ మాకు వచ్చే ఇది కానీ సార్, అంటే ఒక్కొక్క బయట కూలీలు పనిచేసుకుంటే వాళ్ళకి 6-7 గంటలు డ్యూటీ చేసుకుంటే మేము 14 గంటలు డ్యూటీ చేస్తున్నా, మాకు వచ్చే అమౌంట్ 400 సార్. మాకు వచ్చే అమౌంట్ ప్రతి కస్టమర్కి మేము డెలివరీ చేసే టైం కూడా సార్ 10 మినిట్స్ సార్. మేము 10 మినిట్స్ మేము 10 మినిట్స్ డెలివరీ చేయకపోతే ప్రతి కస్టమర్ మామూలు వేధింపులు ఇటు జొమాటో నుంచి మాకు కాల్స్ అన్నీ వస్తా అన్నీ పే చేసుకుంటూ రోడ్డు మీద వేయనివసం ఏమైతే మాకు తెలియదు సార్. ప్రతి రైడ్కి యాక్సిడెంట్ సార్ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, మాకు మేమే చేసుకుంటూ మాకు ముందుకెళ్తున్నాం సార్. కాకపోతే ఈ రోజున మాకు ఎవరికి పేమెంట్ రావట్లేదు సార్. ఇది పరిస్థితి అంటే ఒక్కొక్కరు బెదిరించాలి సార్ మా అందరికీ. ఎలా నుంచండి ఈ నిన్న మధ్యాహ్నం 3 కాడ నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి రైడర్ కూడా మీరు స్ట్రైక్ చేస్తున్నారు, మీరు స్ట్రైక్ చేస్తే మిమ్మల్ని ఊరుకోము, మీ ఐడి బ్లాక్ చేస్తాం, మీ ఐడి బ్లాక్ చేసి మిమ్మల్ని ఊరుకోము, మీ వెళ్ళే దారిలో మిమ్మల్ని దారి కాసుకి మేము మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తాం, లేదంటే మేము ఫోన్ కాల్ సార్ ఫోన్ కాల్స్ ఐడి డిజేబుల్ సార్, ఐడి డిజేబుల్ చేసారు నాది, నా ఐడి డిజేబుల్ చేశారు సార్ ఐడి నాది సార్. ఫోన్ కాల్స్ రకరకాల నైట్ పూట మొన్న నైట్ సార్ మేము మధ్యాహ్నం 3 డ్యూటీ ఆపితే నైట్ ఇంటికి వెళ్ళి 12 వరకు కూడా ఫోన్ కాల్స్ మిమ్మల్ని ప్రకాశ నగర్ పోల్ స్టేషన్లో మిమ్మల్ని కేసు పెట్టాము, డిఎస్పీ గారు ఫోన్ చేశారు మిమ్మల్ని రండి అని చెప్పేసి 10 ఒకళ్ళు ఫోన్ సార్ నాకు కేసు పెడతామని చెప్పేసి. తెల్లారిపోతే నేను అదే పోలీసు వెళ్ళడితే నీ మీద కేసు ఏం పెట్టలేదమ్మా, నువ్వు వన్ టౌన్కి వెళ్ళామని చెప్పి అందరిని అడగండి. ఏ ఒక్కరిని అడిగినా అడగండి ఒకసారి, ఎవరైనా స్వతహాగా చేశారు తప్ప ఒకరిని బ్లేమ్ చేసిన ఎవరి కాళ్ళు ఇబ్బంది కలిగితే ఆగిపోయాం. అందరూ కూడా ఒకే ఒక మాట మీద మాకు ఇబ్బంది కలిగి మాకు పేఅవుట్ నచ్చక మేము మొర పెట్టుకుందామంటే ఒక ఈ రాజమండ్రి నగరానికి ఒక టీఎల్ అనే ఒకే కూడా ప్రస్తుతానికి ఎవరు లేరండి. మాకు ఇది బాధ అని చెప్పుకుంటే ఇప్పటికి వచ్చిన మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆగితే ఇప్పటికి వచ్చి కూడా ఎవరు కూడా ఎందుకు ఆగారు ఏమిటి అనేది లేదు. పైగా బెదిరింపు కాల్సు ఏ ఒక్కరైనా అడగండి, ఎవరన్నా బలవంత పెట్టారా మీకు మీరు ఆగారు ఆగారు స్వతంత్రంగా మేము ఆగామండి. ఎవరు మాత్రం బలవంతం కదా, మాకు ఓన్గా మేము మాత్రం మేము ఆగాం. మంచి పే అవుట్ రావాలని కోరుతుంటూ మేము ఆగాం. పే అవుటే లేదండి, అసలు పే అవుట్లో 5 కిలోమీటర్లు అయితే 30 రూపాయలు 32 రూపాయలు రిటర్న్ ఆర్డర్ రాంగ్ పికప్లు 5 కిలోమీటర్లు ఏమో పికప్ డ్రాప్ ఏమి ఇచ్చి 20 రూపాయలు ఇస్తున్నాడు, మరీ ఘోరం. రెయిన్ సర్జీలు ఇవ్వట్లేదు, అసలు ఆ పే అవుటే లేదండి. అందుకే మేము అందరం స్వతంత్రంగానే ఆగాం, ఎవరు బలవంతం లేదు. అది కూడా మా నుంచి మా బాగా బెదిరించేస్తున్నారు, మాకు పే అవుట్లే ఇవ్వట్లేదు. అసలు పండగలు వస్తున్నాయి, పిల్లలు
పిల్ల పాపలతో మేము ఇంటికాడ ఉంటాం కదా, ఎందుకు మానే చేస్తున్నాం? పండగల్లో కూడా చేస్తున్నాం మేము, కానీ మాకు అసలు ఇన్సెంటివ్ లేవు, ఏమీ లేవు. అసలు ఇన్సెంటివ్ లేదు, మరి ఘోరం చేస్తాడు. అసలు ఇన్సెంటివ్ కూడా ఇవ్వట్లేదండి మాకు, చూపించిన ఇన్సెంటివ్ కూడా మాకు ఇవ్వట్లేదు సార్. మన వారంలో రెండు రోజులు ఇన్సెంటివ్ అని పెట్టాడు, పెడితే ఒకటి ఇచ్చాడు, ఒకటి కూడా ఇచ్చాడు, ఇంకోటి ఇవ్వలేదండి. ఇన్సెంటివ్ పెడుతున్నారండి, పెట్టినా సరే ఇవ్వట్లేదు మాకు. మాకు అదే అండి పరిస్థితి. మాకు ఓన్లీ 125 రూపాయలు అండి పెర డే. 24 గంటల్లో మేము 15 గంటలు 16 గంటలు కష్టపడితే మాకు వచ్చే బెనిఫిట్ 125 రూపాయలు మాత్రమే అండి. అది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, జీరో డెనాల్స్. ప్రతి గిగ్ కూడా చెక్ చేసుకోండి, అందులో 1 నిమిషం తగ్గితే ఆ 110 కూడా మాకు రాదండి. నో గ్యారంటీ, నో వారంటీ అడగడానికి కూడా సరిపోవండి. ఎవరిని అడుగుతా కూడా లేదండి. ఏ ఒక్క రైడర్ని అడిగినా మీరు ఆ 1 నిమిషం ఆగినా టెక్నికల్ ఇష్యూ అన్నా ఆ ఇన్సెంటివ్ అనేది రాదండి. అవును సార్, రాజమండ్రి ఇన్సెంటివ్ సార్ ఇది 125 సార్. అదే వేరే స్టేట్లో అయితే, వేరే సిటీలో అయితే 1900 యా 1700 ఉండేవండి. ఓన్లీ మన రాజమండ్రి ఇన్సెంటివ్స్లో 125 అలాగ ఉంది సార్. డే 125 ఉండండి పెర డే. మళ్ళీ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా ఉన్నాయి సార్. 3 అవర్స్ లాగిన్లో ఉండాలి, మళ్ళీ 2.5 అవర్ లాగిన్లో ఉండాలి. ఆ ఇన్సెంటివ్ కూడా రాదు సార్ మనకి. సో ఇక్కడ మీరు చేస్తున్నారు కదండి, లైక్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదా? అసలు రెస్పాన్స్ అవ్వకపోగా ప్రతి ఒక్కరిని వార్నింగ్ సార్ మాకు. ఇక్కడ నేను రిజైన్ చేస్తాను అన్న వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి వార్నింగ్ సార్, మీరు ఎందుకు రిజైన్ చేసినా మేము అడుగుతున్నాయి, నువ్వు పోలీస్ కేసులు పెడతాం, మీరు డ్యూటీ ఎక్కకపోతే ఉన్న మా చోటు రైడర్లు కూడా కొంతమంది డ్యూటీ ఎక్కేసి ఎవడాగితే ఆడికి పగిలిపోద్ది అన్నట్టు మాట్లాడుతుంది సార్ ఒకళ్ళు కూడా సార్. మా తోటి రైడర్లు కూడా కొంతమంది 10 మంది వాళ్ళు పంచం చేయరు. ఆ బాధ కలిగి మేము ఆగేవండి. ఇప్పుడు డ్యూటీ చేసుకున్న వాళ్ళు ఆపకూడదండి, వాళ్ళు చేసుకున్నాడు తప్పులేదు, చేస్తే మాకు సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు. ఒక అడిగితే కూడా మాకు లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అడిగితే మేము అడిగితే కొట్టేసాం, లేదా ఫుడ్ లాగేసుకున్నాం. మేము ఎందుకు లాక్కుంటామండి ఫుడ్డు? మాకు నొప్పి కలిగింది, మేము ఎక్కట్లేదు, మాకు బాధ కలిగింది. నేను రోజుకు 15 గంటలు కష్టపడుతున్నాను, నాకు రూపాయి రావట్లేదు, నేను ఆగిపోయాను. అలాగే ప్రతి ఒక్కరు ఆగాడు. చేసుకున్నాం, ఎవరు అడగం. ఇప్పుడు చెప్తున్నాం, ఒక మాట చెప్తాం, అమ్మ మేము లాగాం, నీకు ఇబ్బంది అయితే చూసుకో, మాకు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయి, లేదా నీ ఇష్టం డ్యూటీ చేసుకున్నాను చెప్తే ఎవరి దగ్గర అయితే తీసుకోలేదండి. కానీ మాకు ఇప్పుడు కూడా ప్రూఫ్ ఉంది, గ్రూప్లో పెట్టారు కొన్ని ఐడీలు ఆపుతాం, ఇంకా ఆపుతాం, చూసుకోండి చేసుకోండి. ఎందుకది? ఏమన్నా ప్రాబ్లమా, పలానా ఉందా, రేట్ కార్డు పెంచండి, లేదా ఇది మాకు కష్టపడితే రూపాయి ఉండని అడుగుతాం. అది తప్ప మీరు చెప్పండి, లేదా ఎవరన్నా అడగండి దాన్ని బట్టి. ఇదిగోండి సార్, మన డిఎల్ మాట్లాడిన రికార్డింగ్ అండి. యాక్చువల్గా నాకు రైడర్స్ కొంతమంది పర్సనల్గా కాల్ చేయడం జరిగింది. ఇట్లా ఏంటంటే స్ట్రైక్ అని చెప్పేసి చాలామంది వచ్చి ఇట్లా ఫుడ్ చేతిని నుంచి లాక్కోవడం, సార్ నెక్స్ట్ రైడర్స్ని కొట్టడం ఇట్లా చేస్తున్నారని చెప్పి కొంతమంది. సో దాన్ని బేస్ చేసుకొని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కొన్ని ఐడీస్ అయితే ఆపాను. ఓకేనండి. సో ఆల్రెడీ నేను మార్నింగే చెప్పాను, సో యాక్షన్ అయితే తీసుకుంటాను. సో అది గైస్ విన్నారు కదా, సో ఈ వీడియో అయితే మానిటేషన్ అయితే చెయ్యట్లేదు. సో కంప్లీట్లీ నా ఈ వీడియో నుంచి అయితే నాకు రెవెన్యూ అయితే ఏం రాదు. ఇది జస్ట్ ఏంటంటే వీళ్ళ యొక్క బాధని, వీళ్ళ యొక్క కష్టాలని మీ ముందు పెట్టడానికి అంతే. సో వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సో దట్ బూస్ట్ అయితే అవుతుంది. సో మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, అండ్ హోప్ యు ఆల్ లైక్ యూనో వీళ్ళకి జస్టిస్ జరిగిద్ది అని అనుకుంటున్నాను. అండ్ హోప్ ఏదైతే కంపెనీ వీళ్ళైతే క్లెయిమ్ అయితే చేస్తున్నారో ఆ కంపెనీ వీళ్ళకి సపోర్ట్ చేస్తుందని ఆశిస్తున్నాను. అండ్ దిస్ యువర్ బాయ్ సారా వెయిటింగ్, అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్. దర్శనం 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 దర్శనం